సార్ నాకు ఇట్లా స్టోన్స్ వచ్చింది కిడ్నీలో, సార్ నొప్పి బాగా వస్తుంది, ఏం చేయాలి? కిడ్నీ అంటే ఎడమ కిడ్నీలా కుడి కిడ్నీలా? సార్ ఎటు సైడ్ వస్తుంది నొప్పి, ఎడమ సైడా కుడి సైడా? సార్ ఎడమ సైడ్. ఎడమ సైడ్. కిడ్నీ రాళ్ళ సైజ్ ఏమని చెప్పినా, స్కానింగ్ తీపించిన? సార్ తీసుకుంటే ఒక స్టోన్ వచ్చింది అన్నారు. ఎంత నేను సైజ్ ఎంత ఉన్నది సార్ ఏమేమో ఏమో అన్నారు సార్. సరే, అంటే నార్మల్గా ఏమవుతుందంటే మందులతోనైతే పడిపోతుందమ్మా, కిడ్నీలో రాళ్ళ గురించి టెన్షన్ ఏం లేదు. కాకపోతే 15 mm లోపల ఉన్నట్లయితేనే మన రాళ్ళు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హోమియోపతి మందుల ద్వారా. అంతకు మించింది లేకపోతే ఇరుక్కుపోయిందంటే సర్జరీ అవసరం పడవచ్చు. సో ఫస్ట్ మీరు ఒకసారి స్కానింగ్ డాక్టర్ని, హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని 15 mm లోపల ఉన్నట్లయితే డాక్టర్ చెప్పినా నమ్మచ్చు, మీరు మందులు వాడితే తగ్గిపోతుందని. 15 mm దాటితే మాత్రం ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి స్కానింగ్ కంపల్సరీ చేసుకుంటూ లివర్ ఏమన్నా సారీ కిడ్నీలు ఏమన్నా వాటర్ చేరిందా లేదా చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ మనం జాగ్రత్త తీసుకోవాలి. అంతకు మించి పెరుగుతూ ఉన్నట్లయితే బాధ ఇబ్బంది. ఇప్పుడు నొప్పి వస్తుంది అంటే ఎక్కడొక స్టోన్ ఇరుక్కపోయిందని అర్థం, లేకుంటే అది ముందుకు వెళ్తా ఆగిపోయిందని అర్థం, లేకపోతే ఇంకెక్కడన్నా ఇరుక్కపోయి ఇబ్బంది పడుతుందని అర్థం. సో ఇది ఏమవుతుంది అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కిడ్నీలను కాపాడుకోవాలమ్మా. 90% కేసులు మందులతోనే తగ్గిపోతే భయపడాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాన్ వెజ్ ఒకటి తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, మళ్ళీ టీ కాఫీలు అవి తగ్గించుకోండి, అండ్ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, పాలకూర ఒకటి తగ్గించుకోండి అమ్మా. ఈ మూడు ఆపుతూ నీళ్ళు ఒకటి 4 to 5 liters తాగే ప్రయత్నం చేసి మంచి హోమియోపతి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. 3 నెలలు మీరు అలానే బయటకు వచ్చేస్తే, కొంతమందికి 1 month లోపలే పడిపోతాయి అమ్మా.